సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ స్టేషన్ కంట్రోలర్స్ పదవి విరమణ కంట్రోలర్ జిఎస్ చారికేజీ డిపో. పిఆర్ రెడ్డి కంట్రోలర్ ఆర్ఎన్జీ డిపో మరియు ఎండి ఖలీల్ కంట్రోలర్ ఆర్ఎన్జీ డిపో. ఎన్ ప్రభాకర్ రెడ్డి కంట్రోలర్ ఉప్పల్ డిపో. నలుగురు కంట్రోలర్స్ పదవి విరమణ సందర్భంగా పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎస్ భీమ్ రెడ్డి డిప్యూటీ ఆర్ఎంఓ సికింద్రాబాద్ రాణిగంజ్ డిఎంఏ శ్రీధర్ పాల్గొని వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా సికింద్రాబాద్ డిప్యూటీ ఆర్ఎంఓ ఎస్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ కంట్రోలర్స్ గా వారి యొక్క విశిష్ట సేవలను అందించారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఆర్బీఎస్ లో పనిచేయడం ప్రత్యేకతగా భావిస్తారని అని అన్నారు. పదవి విరమణ పొందిన తర్వాత గడిపే జీవితము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని అందరి తరపున భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ ఎస్ఎం ఇన్ఛార్జ్ డి హంసమ్మ మరియు కంట్రోలర్లు ఆర్టీసీ సిబ్బంది పాల్గొని విజయవంతముగా నిర్వహించడం జరిగినది. మీ అందరి యొక్క హార్డ్ వర్క్ మమ్మల్ని ఈ రోజు నిలబెట్టింది. తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క ఉద్యోగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతాను కంపల్సరీగా. ఈ విషయంలో మాత్రం నాకైతే చాలా గట్టిగా ఇదేంటంటే అడ్డా అనే పదం బాగా నచ్చింది. సో దాన్ని ఖచ్చితంగా గట్టిగా ముందుకు తీసుకెళ్తాము. సో అన్ని విషయాలు ముందుకు ఇదే విధంగా పోతాము. ఏ విధంగా కూడా ఇంకా తగ్గే ఆలోచన లేనే లేదు. సో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి మీ మాటలు మీరు చేసినటువంటి పనులను స్ఫూర్తిగా తీసుకొని ముందరకు పోతాము. తర్వాత ఆర్బీఎస్లో పనిచేయడం అనేది చాలా ప్రత్యేక స్థానం. ప్రతి ఒక్క కంట్రోలర్కి హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క కంట్రోలర్ నాకు తెలిసి ఆర్బీఎస్లో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది. ఇక్కడ పనిచేస్తే ఆ యొక్క డామినేషన్ ఆ యొక్క అథారిటీగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక కంట్రోలర్లకి ఒక ఇది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎంతో మంది ఎన్నో రిప్రజెంటేషన్స్ వస్తూ ఉంటాయి ఆర్బీఎస్ కంట్రోలర్గా చేయాలని చెప్పేసి. సో అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. కాబట్టి చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మనందరి తరఫున కూడా. తర్వాత ఎక్కువ సమయం మన మీడియా గారి యొక్క కార్యక్రమం వెళ్ళాలా. సో ముఖ్యంగా మా అందరి తరఫున మిమ్మల్ని కోరేది ఏంటంటే రిటైర్డ్ లైఫ్ అనేది ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము అందరి తరఫున. మనమలు మనాలతో సుఖ సంతోషాలతో తర్వాత ఆయురారోగ్యాలతో ముఖ్యంగా ఆయురారోగ్యాలు మనవలు మనవరాలు మనవలు మనవరాలు ఉంటే కూడా ఆయురారోగ్యం పెరుగుతుంది. సో వాళ్ళతో చాలా సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తర్వాత ఇలాంటి కార్యక్రమం నేను చాలా అద్దుగా చూస్తున్నాను. ఈ యొక్క రిటైర్మెంట్ కార్యక్రమం అనేది చాలా చూసినటువంటి కార్యక్రమంలో చాలా తక్కువ కార్యక్రమంలో ఇలాంటి ఇది కనబడుతుంది, వాతావరణం కనబడుతుంది. రిటైర్ ఉద్యోగులు తర్వాత దుకాణదారులు తర్వాత హౌస్ ఇంప్లాయీస్ అందరూ కూడా వచ్చి మిమ్మల్ని దీవించడం అనేది మీ యొక్క ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగం చేస్తాము. తర్వాత మీ అందరినీ ఆయురారోగ్యాలు మనవాళ్ళతో పాటు మీ యొక్క రిటైర్మెంట్ వచ్చినటువంటి ఏమైనా డబ్బులు ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఉచిత సలహా ఇస్తా ఉన్నాను, జాగ్రత్తగా చేసుకోవాలా. సో ఇంత కూడా క్లియర్ రెడ్డి చెప్పిండు సిసిఎస్ లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి లోన్స్ ఆయన ఏ విధంగా డెవలప్ చేసినాయని చెప్పేసి. సో ఫైనాన్షియల్ గా మనం డిసిప్లిన్డ్ గా ఉంటే మనకు వచ్చినటువంటి జీతం చాలా చాలా మంది అనుకుంటారు ఆర్టీసీలో ఎంత ఉద్యోగం ఏదొస్తుంది అని చెప్పేసి. కానీ అంత కానే కాదు, కోటి విషయంలో చూస్తాం ఆర్టీసీలో. ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేసి బాగుపడ్డారని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఇందులో ఎంత జీతం వస్తుంది, ఎంత మార్కెట్ వస్తుంది, ఏం వస్తుంది అనేది కాకుండా ఎంత జీతం వచ్చిన జీతాన్ని మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ దాచిపెట్టుకున్నాం అనేది కొంతమంది ఉత్తర ద్వారా మనం మిగతా ఉన్నాం. కాబట్టి మనందరినీ ఈ యొక్క ఆదర్శం ఖచ్చితంగా మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ జీవితంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. తర్వాత మీరు జీతాన్ని పాటిస్తూ ఆయుడు ఆరోగ్యంతో తర్వాత మనం మరొకసారి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనందరి తరఫున భావాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు.